హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్యాస్ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఇడ్లీ అలాగే మసాలా దోశలోకి హోటల్ స్టైల్లో సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో చివరి దాకా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళను యాడ్ చేసి 1-2 సార్లు బాగా కడగాలి. కుక్కర్లో వేసుకున్నామంటే పప్పు తొందరగా ఉడికిపోతుంది, అందుకే ఇలా డైరెక్ట్గా కుక్కర్లో వేసుకొని బాగా కడిగి ఇప్పుడు మంచినీళ్ళను వేసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్ళను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి ఇలా మూతను ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదండి, కందిపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతోనే ఇలా మెత్తగా మెదుపుకోవాలి. కావాలంటే పప్పుగుత్తితో కూడా బాగా మెత్తగా మెదుపుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 కాశ్మీరీ చిల్లీ వేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 గుంటూరు మిర్చిని కూడా వేసుకొని వీరెండింటిని బాగా వేయించుకోవాలి. మీ కారం తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చండి. మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా 2 ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి 1 నిమిషం పాటు ఇలా బాగా వేయించుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తుడుమును ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఇవి అన్నిటినీ 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని బాగా చల్లారిన తర్వాత వీటిని 1 మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా ఎలాంటి పలుకులు ఏమీ లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం కాశ్మీరీ చిల్లీ వేయటం వల్ల ఇలా మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నామంటే ఇంగువ మంచి స్మెల్ వస్తుంది. సాంబార్లో ఇంగువ వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవరు అలాగే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజు టమోటాను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాలు టమోటా బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవటం వల్ల టమోటాలు తొందరగా మగ్గిపోతాయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. ఇప్పుడు మూత తీసేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా పూర్తిగా మెత్తగా మగ్గిపోయిన తర్వాతనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతటినీ వేసుకొని ఈ ఆయిల్లో 1 లేదా 2 నిమిషాలు ఇలా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి. తొక్కలేమీ లేకుండా ఓన్లీ చింతపండు గుజ్జును మాత్రమే వేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలో చింతపండు గుజ్జు అంతా బాగా కలిసే విధంగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు గుజ్జును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లో కూడా కాస్త పేస్ట్ ఉంది కదా, దాంట్లో కూడా కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ సాంబార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ను కానీ కల్లుప్పును కానీ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ను వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 గ్లాసులు నీళ్ళను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. బాగా చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోవచ్చండి.
ఈ సాంబారు ఉడికే కొద్దీ బాగా చిక్కబడుతుంది కాబట్టి కాస్త నీళ్లను ఎక్కువగానే వేసుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పతలాగా కూడా ఉండకూడదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికే కొద్దీ సాంబారు మంచి టేస్ట్ వస్తుందండి. సాంబార్ బాగా మరిగి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత బాగా చిక్కగా అనిపిస్తే నీళ్ళను వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కారం కూడా మరొకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసి ఈ సాంబార్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ మసాలా దోశలోకి హోటల్ స్టైల్లో ఈ విధంగా సాంబార్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.